నమస్తే అండి. ఈరోజు సంక్రాంతి నోముల్లో క్షీరసాగర మదనం నోము ఎలా నోముకోవాలి, ఏమేం కావాలి, నోముకున్న తర్వాత ఆ నోమును ఎవరికి ఇవ్వాలి అనేది మనం ఈరోజు ఈ వీడియోలో తెలుసుకుందాం. అయితే ఈ వీడియోననేది స్కిప్ చేయకుండా ఫస్ట్ నుంచి ఎండ్ వరకు చూసేయండి. ఫ్రెండ్స్, మన ఛానల్ని ఎవరైనా కొత్తగా విజిట్ చేసిన వారైతే మమతా నేచర్ హోమ్స్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫ్రెండ్స్, లేటెస్ట్ అప్డేట్ చూడాలనుకుంటే పక్కనున్న గంట సింబల్ని క్లిక్ చేయండి. ఫ్రెండ్స్, ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. సాగర మదనం నోము ఎలా నోముకోవాలి, మనకి ఏమేమి కావాలి అనేది కూడా మనం ఈరోజు వీడియోలో తెలుసుకుందాం. దీనికి 5 నక్షత్రాలు గుండ్రంగా ఒకదానికి ఒకటి అనిచి ఉండినట్టు ముగ్గు పెట్టుకోవాలండి. అంటే 5 నక్షత్రాల మాదిరిగా గుండ్రంగా మనం బియ్యం పిండితో ముగ్గు వేసుకోవాలి. వేసుకున్న తర్వాత దాని మీద ఒక్కొక్క నక్షత్రం పైన ఒక్కొక్క గ్లాసు కానీ చెంబు కానీ మనకి ఏది వీలుంటే అది దాని మీద పెట్టుకోవాలి. ఎక్కడ ముగ్గు వేసామో దాని మీద పెట్టుకోవాలి. వేసుకున్న తర్వాత ఇలా ఒక దానిలో కుంకుమ, ఇంకొక దానిలో గంగనీరు, ఇంకొక దానిలో పసుపు, ఒక దానిలో పాలు, ఇంకొక చెంబులో పెరుగు వేసుకోవాలి. ఇలా అన్నీ వేసుకున్న తర్వాత వాటిపైన ఒక మూత పెట్టుకోవాలండి. ఒక్కొక్కటి కాకుండా 5 చెంబులకు కలిపి ఒకే మూత పెట్టుకోవాలండి. అలా పెట్టుకున్న తర్వాత దాని మీద మనకి కృష్ణుడి విగ్రహం కానీ లేదా విష్ణుమూర్తి విగ్రహం కానీ ఉంచాలన్నమాట. అలా పెట్టిన తర్వాత విగ్రహం ముందు ఒక గిన్నెలో పంచామృతం కలిసిన దానిలో సల్లకవ్వం ఉంచాలి. మనం పంచామృతం తయారు చేసుకుంటాం కదా, అన్నీ కలుపుకొని అలా కలుపుకొని దానిలో మధ్యలో సల్లకవ్వం పెట్టాలన్నమాట. ఇలా పెట్టుకున్న తర్వాత దాని పక్కన మనము 2 జాటి బట్టలు ఉంచాలండి. ఆ జాటి బట్టలు ఉంచి దానిపైన 2 కుడకలు పెట్టాలి, గౌరమ్మం చేసి పెట్టుకోవాలి. నోముకున్న తర్వాత అక్షింతలు చేతితో పట్టుకొని ఇలా అనుకోవాలండి. ఆది పురుష అనంతనాభ శ్రీ మహావిష్ణుదేవ క్షీర సాగర ముందు ఉద్భవించిన లక్ష్మీ క్షీరరాజ సముద్రతనయ శ్రీరంగ దామేశ్వర దాసీభూత సమస్త లోకైకనాద దీపాంకురం సముద్రపు నందు ఉద్భవించిన సముద్రతనయ నా ఇంట్లో, నా కొడుకులో, నా కూతురిలో, నా వంశంలో, నా పుట్టింట్లో, నా తోడబుట్టిన ఇంట్లో, నా వంశంలో, క్షీరంలో నువ్వు ఉద్భవించినట్టే మా అందరిలో ఉద్భవించి ఉప్పొంగి కడలిలాంటి సౌభాగ్యం ఇవ్వమ్మా అని అక్షింతలు వేయవలెను. మనము ఈ క్షీరసాగర మదనం నోము నోముకున్న తర్వాత 5 చెంబుల్ని ఎవరెవరికి ఇవ్వాలో మనం ఇప్పుడు చూద్దామండి. ఆడబిడ్డ ఎప్పుడు గంగానది ప్రవహించినట్లే తల్లిగారింటికి రాకపోకలు సాగించాలని ఆడబిడ్డకు గంగ చెంబు ఇవ్వాలండి. తల్లి ఎప్పుడు కూతురి సౌభాగ్యం కోరుతూ ఉంటుంది కాబట్టి తల్లికి కుంకుమ చెంబు ఇవ్వాలండి. భర్తను తానే రక్షించుకోవాలి కాబట్టి పసుపు చెంబును భర్తకు ఇవ్వాలి. అత్తాకోడలు పాలు నీళ్ళలాగా కలిసిమెలిసి ఉండాలి కాబట్టి పాల చెంబును అత్తకి లేదా కోడలికి ఇవ్వాలి. తోడబుట్టిన వారు ఎప్పుడు తోడు పెరుగులా కలిసి ఉండాలి కాబట్టి పెరుగు చెంబు ఇవ్వాలి. తెలుసుకున్నారు కదండి క్షీరసాగర మదనం నోము ఎలా నోముకోవాలో. ఫ్రెండ్స్, మీకు ఈరోజు ఈ వీడియో నచ్చిందనుకుంటున్నానండి. మేము ఎలా చేస్తామో అదే విధంగా చెప్పామండి. థ్యాంక్ యూ. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుందాము. అంతవరకు సెలవు.